you have come to listen to the word of God, I request you to pay attention to what the word of God is saying to you. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అంటున్నాడు, నీ యొక్క దేశము నుండి వదిలిపెట్టి వెళ్ళాలి, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళాలి, నీ తండ్రి ఇంట నుండి కూడా నీవు వెళ్ళి బయలుదేరి, గో టు ద కంట్రీ దట్ ఐ విల్ షో యు, నేను చూపించబోయేటువంటి దేశానికి వెళ్ళమని దేవుడు చెబుతా ఉన్నాడు. వాస్తవానికి గమనించాలి, దేవుడు పలాని దేశానికి నేను నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాను కాబట్టి నువ్వు బయలుదేరి రమ్మని దేవుడు ఆయనతో చెప్పలేదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. మీరు 11వ అధ్యాయము హెబ్రీయులకు 11వ అధ్యాయంలోనికి రండి. ఈ 8వ వచనంలో 2వ భాగములో ఆయన రాసిన మాట ఇలాగా ఉంది, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళను. ఇక్కడ అబ్రహాము గారు ఏ దేశానికి వెళ్ళవలనో దేవుడు ముందుగా ఆయనతో చెప్పలేదు, దేవుడు ముందు ఆయనతో మాట్లాడలేదు, ఎలాగా ఉంటుందన్నటువంటి వివరణ దాని గురించి ఇవ్వలేదు. ఒక పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నేను తీసుకుని వెళ్ళబోతున్నానని దేవుడు ముందుగా చెప్పలేదు. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థలమునకు నిన్ను తీసుకుని వెళ్ళబోతున్నానని దాని గురించిన వివరణ ఏమి ఇవ్వలేదు. ఆ ల్యాండ్ కనాన్ దేశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు దాని డిస్క్రిప్షన్ కానీ తన డైరెక్షన్ కానీ అది ఎలా ఉంటుందన్న దాని గురించి కానీ దేవుడు మాట్లాడలేదు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. మనము దేవుడు మాట్లాడితే దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. ఇంత ముందు కూడా చెప్పాను, దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడినప్పుడు ఆయన అస్పష్టంగా మాట్లాడు, అర్థం కాకుండా మాట్లాడడు, మనకు జీవితంలో అది కన్ఫర్మ్ చేయకుండా ఆయన మాట్లాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ ఆల్వేస్ స్పీక్స్ అండ్ స్పీక్స్ దట్ యు మే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రైన్ టు సే. దేవుడు మీతో ఏం చెబుతున్నాడో మీకు అర్థమయ్యే రీతిగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు హీ విల్ నాట్ మిన్స్ వర్డ్స్. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పి చెప్పనట్లుగా, ఆయన మాట్లాడి మాట్లాడనట్లుగా దేవుడు ఎప్పుడు మాట్లాడు. చాలామంది డౌట్ అన్నమాట, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా లేదా. దేవుడు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడి స్వరాన్ని గుర్తుపట్టగలుగుతారు మీరు. దేవునితో మీకున్న సంబంధ బాంధవ్యాలను బట్టి మీరు గుర్తుపడతారు. కానీ దేవుడు మీతో మాట్లాడినప్పుడు అది అర్థం కాకుండా మాట్లాడేటువంటి అంశమే ఉండదు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన విధానం సుస్పష్టం. ఆది అపొస్తల కార్యములో 7వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడిన మాటను ఒకసారి చూడండి. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్తెఫను చెప్పినదేమనగా సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితృడైన అబ్రహాము హారంలో కాపురం ఉండక మునుపు మెసపోటేమియాలో ఉన్నప్పుడు మహిమ కలిగినటువంటి దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. కాబట్టి ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మహిమ కలిగిన దేవుడుగా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏ విధమైనటువంటి అస్పష్టంగా అక్కడ మాట్లాడటం మనం గమనించాం. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గో టు ద ల్యాండ్ ఐ విల్ షో యు, నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి అబ్రహాం అడిగి ఉండాలి, ప్రభా ఆ దేశం ఏంటో తెలియకుండా, ఆ ప్రదేశం ఏంటో నాకు అర్థం కాకుండా, ఎలాంటి ప్రజలు అక్కడ ఉండబోతున్నారో నాకు తెలియకుండా, నేను రమ్మని మీరు అడగటంలో ఉద్దేశం ఏంటి ప్రభా, అలాంటి దేశం నాకు అవసరమా. వాస్తవానికి తనకు దేశం లేదా, ఉండటానికి ఒక దేశం ఉంది, తనకు కావలసిన బంధువులు ఉన్నారా, బంధువులు ఉన్నారు, తనకు కావలసిన భోజన సదుపాయాలు ఉన్నాయా, ఆయనకు కావలసిన భోజన సదుపాయాలు ఉన్నాయి. తాను ఏమైనా పనిపాట లేకుండా ఉన్నవాడుగా ఉన్నాడా అబ్రహాం గారు? పనిపాట లేనివాడుగా లేడు, ఆయన పనిపాటలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
ఆయనకి ఒకవేళ కుటుంబం ఏమైనా లేదా, ఏమో సన్యాసిగా ఉన్నందున బట్టి దేవుడు రావయ్యా నేను ఒక దేశాన్ని చూపిస్తాను నువ్వైతే సరిపోతావు ఈ యొక్క ప్రయాణం హారాన్ నుండి ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాలంటే నీలాంటివాడే పనికి వస్తాడని అనుకున్నాడా దేవుడు? అతని కుటుంబం కూడా ఉంది, కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు, దేశం ఉంది, తనకు కావలసినటువంటి భోజన పదార్థాలు ఉన్నాయి, తనకు కావలసిన స్టెబిలిటీ తనకుంది. ఇలాంటి వ్యక్తిని దేవుడు అక్కడ నుండి వెళ్ళమని చెబుతూ ఉంటే వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారండి? వాస్తవానికి మనకి మనమున్నటువంటి ఇల్లు, మనమున్నటువంటి ప్రదేశము, మనము విడిచిపెట్టి పోవడానికి మనకి ఎవరికి ఇష్టం ఉండదు. మనకి వాస్తవానికి నా గురించి నేను మాట్లాడుకోవాలంటే నేను చేంజ్ అనేది ఇష్టపడను, మార్పు అనేటువంటిది నాకు ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ నుండి ఇంకో చోటికి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి మార్పును వెంటనే అంగీకరించే హృదయము నాకు లేదు. రెండవది, నాకు తెలియనిది, నాకు తెలియని ప్రదేశానికి వెళ్ళాలి అంటే వాస్తవానికి డౌట్లు చాలా ఉంటాయి. మనం వెళ్ళేటువంటి ప్రాంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దినాల్లో ఫారిన్కి మనం వెళ్ళక ముందే ఆ దేశం ఎక్కడ ఉంటుందో మన అందరం చూసేవాళ్ళంగా ఉంటాం, ఈ గూగుల్లో వెతికేటువంటి వాళ్ళంగా ఉంటాం, ఆ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుందో వెతికేటువంటి వాళ్ళంగా ఉంటాం, టెంపరేచర్ ఎలా ఉంటుందో వెతికేటువంటి వాళ్ళంగా ఉంటాం, ముందుగానే మనం ఎలాంటి దుస్తులు తీసుకుని వెళ్ళాలి ఆలోచన చేసే వాళ్ళంగా ఉంటాం, అక్కడ మెడిసిన్ దొరుకుతుందా లేదా అని ఆలోచన చేస్తాం. ఫారిన్కి మనం వెళ్ళాలి అంటే ఇన్ని ఆలోచన చేయకుండా వెళ్ళలేము. కానీ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవునికి వెంటనే లోబడడానికి అబ్రహాము చూపించిన విధేయతకు కారణమేంటి అనేటువంటిది మనం ఆలోచించాలి. నేను నమ్ముతున్నాను దేవుడు నన్ను పిలుస్తున్నాడు అంటే, దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడంటే దేవునికి నాతో ఒక పని ఉంది, దేవుడు నా యెడల ఒక పర్పస్ కలిగి ఉన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలంటే నేనున్న ప్రదేశము నుండి నేను వెళ్ళడానికి కొరకు ఇష్టపడుతున్నానని అబ్రహాము ఆలోచించినటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఈ విశ్వాస యాత్ర ఏదైతే అబ్రహాము గారు ప్రారంభించారో ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ వోయేజ్, అది ఒక సాధారణమైన యాత్ర కాదు. కారణం ఏంటంటే తాను వెళ్తున్నటువంటి ప్రదేశము ఏంటో తెలియకుండా వెళ్ళాలి. దేవుడు చెప్పిన ప్రదేశం బాగుంటుందా లేదా నాకేం తెలుసు? ఒకవేళ నేనైతే దేవుణ్ణి అడిగి ఉండేవాడిని, ప్రభా నాకు దర్శనంలోనైనా దాన్ని చూపిస్తే తప్ప నేను వచ్చేవాడిని కాదు ప్రభా, నువ్వు అది దర్శనంలోనైనా ఒక డ్రీంలోనైనా నువ్వు చూపించి నువ్వు అది దేశం ఎలా ఉంటుందో చదివితే, ఎక్కడ ఏ డైరెక్షన్లో ఉంటుందో చదివితే అప్పుడు నేను వెళ్తాను ప్రభా అని చెప్పేటువంటి వాడినేమో. కానీ అబ్రహాము ఆ ప్రశ్నే లేదు. వాస్తవానికి అబ్రహాము దగ్గర ఎలాంటి ప్రశ్న లేదు. మీరు గమనించండి 15వ అధ్యాయంలోకి వచ్చేంత వరకు అబ్రహాము దేవుని ప్రశ్నించలేదు. 12వ అధ్యాయంలో ప్రశ్నలు లేవండి. అది అపొస్తల కార్యం 7వ అధ్యాయంలో దేవుణ్ణి ప్రశ్నించినటువంటి సందర్భం లేదు. దేవుడు ఏం చెప్పాడో దానికి లోబడేటువంటి సందర్భం ఉంది తప్ప 15వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మాత్రమే దేవుణ్ణి అడుగుతాడు, దేవా ఈ యొక్క దేశాన్ని నేను స్వతంత్రించుకుంటానని నాకేలాగూ తెలియను అని ఆ మాట మాత్రం అక్కడ 15వ అధ్యాయంలో అడుగుతాడు. అంతవరకు దేవుని ఎలాంటి ప్రశ్న కూడా అడగనటువంటి వ్యక్తి అబ్రహాం. ఇంకో మాటలు చెప్పాలంటే ఏబ్రహామ్స్ ఫెయిత్ వాజ్ అన్ అన్క్వశ్చనింగ్ ఫెయిత్. దేవుని ఎడల అబ్రహామునుకున్న విశ్వాసము ప్రశ్నలతో విసిగించే విశ్వాసం కాదు. ప్రభా అది ఎక్కడుంతో చూస్తే నేను వస్తాను ప్రభా అని చెప్పిన విశ్వాసం కాదు, దేవునికి వెంటనే లోబడేటువంటి విశ్వాసం. బహుశా దేవుడు చెప్పినటువంటి మాటలు లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాలని ఆయన బేరీజు వేసుకున్నాడేమో. ఇప్పుడు వాస్తవానికి ఆయనకి ఏమి తక్కువైనదని ఇంకొక దేశానికి వెళ్ళాలి? వాస్తవానికి ఏమీ తక్కువ కాలేదా ఆయనకి? తక్కువ కానటువంటి వ్యక్తి ఇంకొక చోటికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని నన్ను ఆశీర్వదించాలనుకుంటే ప్రభా నన్ను ఇక్కడే ఆశీర్వదిస్తే పోలేదా, మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళాలి? నేను కనాను దేశానికి పోతే తప్ప నన్ను ఆశీర్వదించలేవా? వాస్తవానికి చాలామంది అలాగే అడుగుతూ ఉంటారు దేవుణ్ణి. దేవుడేమో నిన్ను సేవకురాని పిలుస్తుంటే దేవా నేను సేవకు రాకుంటే నన్ను ఆశీర్వదించలేవా అని చాలామంది అడిగేవాళ్ళు ఉన్నారు. మీరు దేవ సేవకు రాకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలడు, కానీ దేవుని పర్పస్ మీరు సేవకు రావడం అయితే మీరు సేవకు రావడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. మీకు లేని కారణాన్ని బట్టి దేవుడు రమ్మనడం లేదు, కానీ మిమ్మల్ని దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు రమ్మంటున్నాడు. వాస్తవానికి మీరు అబ్రహామునకు నిజమైన ఆశీర్వాదం ఏంటో చదవాలంటే మీరు చదవాల్సిందే ఆది కాండం కాదు. మీరు అబ్రహామును గురించి ఆయన యొక్క గొప్పదైన ఐశ్వర్యాన్ని గురించి చదవాలంటే హెబ్రీ 11వ అధ్యాయం చదవాలి. మనకేంటంటే ఇవి బాగా ఉంటాయి, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 24వ అధ్యాయం చాలా బాగుంటాయి.
కారణం ఏంటంటే అబ్రహాము చాలా గొప్పోడయ్యాడండి. 13వ అధ్యాయం అంత పాపం బంగారము వెండి చాలా విలువైనటువంటి వస్తువులన్నీ వచ్చాయి అబ్రహాం గారు. 24వ అధ్యాయంలో చూస్తే ఆయనకంటే ధనవంతుడే లేడు. 23వ అధ్యాయంలో చూస్తే ఆయన పెద్ద గొప్ప రాజై ఉన్నాడని అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్ల రాజే ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం తక్కువైందని, ఏం తక్కువ కాలేదు. మనమేమనుకుంటామంటే ఇలా ఉండాలి జీవిత యాత్ర అంటే, విశ్వాసం అంటే ఇలా ఉండాలి, దేవునికి లోబడ్డం అంటే ఇలా ఉండాలి, దేవుని వెంబడించడం అంటే ఇలా ఉండాలి. ఏంటి, మనం ఉన్నదానికంటే ఇంకా మెరుగైనటువంటి స్థితి, ఉన్నదానికంటే ఎక్కువైన ధనం, ఉన్నదానికంటే ఎక్కువైన గోల్డ్, ఉన్నదానికంటే ఎక్కువైన ఆస్తి, ఉన్నదానికంటే ఎక్కువైనటువంటి సౌకర్యాలు. దేవుని యొక్క వాక్యంలో వాటిని గురించిన ప్రస్తావనే చదువుకోవడానికి ఇష్టపడతాం తప్ప, ఆ హెబ్రీయులకు 11వ అధ్యాయంలో మాత్రం అబ్రహామునకు దేవుడు ఏమిచ్చాడో చూస్తే వాస్తవానికి మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా దేవుని చిత్తమైతే దాని గురించి మాట్లాడుకుందాం. కారణం ఏంటంటే దేవుడు దాని కొరకు పిలవలేదు అబ్రహామును. ఎంతముందు చెప్పాను, ఏమీ లేదని దేవుడు ఆయన్ని పిలవలా. ఆయనకు అన్నీ ఉన్న వ్యక్తియే. ఆయనకి దేశం ఉంది, బంధువులు ఉన్నారు, ఆయనకు సంపద ఉంది, లాభం ఉంది, ఆయన వ్యాపారం చేస్తున్నాడు. కానీ దేవుడు అబ్రహామును పిలవడానికి కారణం ఏంటి, ఇహలోక సంబంధమైన కేవలం బంగారము వెండి ఆస్తులు ధనధాన్యాలు ఇవ్వడాని కొరకు మాత్రమే పిలిచాడా? కాదు. అది గుర్తించలేని అంధకారంలో మీరు ఉండకూడదని నేను మనవి చేస్తున్నాను. అందుకొరకే ఓల్డ్ టెస్టమెంట్ని చదువుతున్నప్పుడు యూ మస్ట్ బి వెరీ కాషియస్, దాన్ని చాలా కాషియస్గా చదవాల్సిన అవసరం ఉంది. రెండవది, దాన్ని మీ జీవితాలకి అప్లై చేసుకోవడానికి కొరకు కూడా చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దేవుడు వాటి కొరకు మనల్ని పిలుస్తున్నాడని మీరు అప్లై చేసుకుంటే చాలామంది వాటి కొరకే ప్రయత్నం చేసేవాళ్ళుగా, వాటి కొరకే ప్రయాస పడేవాళ్ళుగా ఉంటారు. కానీ వాస్తవానికి ఏ ఆశీర్వాదం కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడో దాని కొరకు ఎదురు చూసేవాళ్ళుగా ఉండరన్న వాస్తవాన్ని నేను మీకు జ్ఞాపకాన్ని తెస్తున్నాను. ప్రేమే స్నేహితులారా, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసములో అభివృద్ధి పొందడానికి కొరకు దేవుడు ఆయన్ని పిలిచాడు. ఒకవేళ కనాను అనేటువంటి ఈ యొక్క మెసపొతామియాలో ఉన్న ఊరు అన్నటువంటి ప్రాంతము నుండి తాను వచ్చి ఉండకపోతే కనాను దేశానికి, దేవుని యొక్క శక్తిని కానీ, దేవుని యొక్క ప్రభావాన్ని కానీ, దేవుని యొక్క గొప్పతనాన్ని కానీ, దేవుని యొక్క ప్రొటెక్షన్ని కానీ అబ్రహాము ఆ ప్రయాణములో అనుభవించినంతగా మరెన్నడూ అనుభవించవని వాడుగా ఉండేటువంటి వాడు. ఇంకో మాట చెప్పాలంటే హీ మస్ట్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ పర్పజెస్ అండ్ గాడ్స్ గ్రేట్ గ్లోరీ దాట్ కుడ్ హ్యావ్ బీన్ అదర్వైజ్ రివీల్ టు హిమ్. దేవుడు తాను రివీల్ చేయాలనుకుంటున్నటువంటి తన శక్తిని, తన యొక్క ప్రభావాన్ని, తన గొప్పతనాన్ని రివీల్ చేయాలంటే ఆయన ఊరు అనేటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వస్తే తప్ప అది జరగదు. ఆ జరగడాన్ని బట్టే దేవుడు తనను తాను రివీల్ చేసుకోవడానికి, తన యొక్క శక్తిని బయలుపరచడానికి అతడు తన యొక్క కల్దీయులలో ఊరు అనేటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టవలసినటువంటి అవసరత ఏర్పడింది. మీరు గమనించాలి, కొన్నిసార్లు దేవుడు మనల్ని కదిలించడానికి ఇష్టపడతాడు. మనమేమో పాదుకొని పోయి ఉండాలని ఇష్టపడతాం. అంటే మనం ఉన్న స్థలము నుంచి మనం కదలడానికి ఇష్టపడం. మనం ఉన్న స్థలములోనే ఉండాలి, ఇది నాకు అనువుగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నేను ఇక్కడ నుండి కదలను, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ నుంచి కదలను, నా బంధువర్గం అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ నుంచి కదలను, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ నుండి కదలను, నన్ను ప్రేమించేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ నుంచి కదలను. అలాంటి వాళ్ళతో దేవుడేం జీల్ చేయలేడు. అలాంటి వాళ్ళకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుడు బయలుపరచడానికి కొరకైనటువంటి అరవైన పరిస్థితి దేవుడు కల్పించలేడు. ఇఫ్ యు వాంట్ నో గాడ్ ఇన్ ఎ బెటర్ వే, యు హావ్ టు కమ్ అవుట్. నువ్వు బయటికి రావాలి, దేవుడు పిలిచినప్పుడు బయటికి రావాలి. విశ్వాసం అనేటువంటిది ఏంటంటే దేవుని యొక్క పిలుపుకు లోబడటాన్ని బట్టి విశ్వాసం ఆధారపడి ఉంటుంది. వెన్ గాడ్ కాల్స్ యూ టు కమ్ అవుట్, దేవుడు నిన్ను పిలవడానికి నిన్ను బయటికి రమ్మని చెబితే యూ మస్ట్ బి విల్లింగ్ టు ఓబే. దానికి నీవు లోబడడానికి నీవు ఇష్టపడితే నీ విశ్వాస యాత్ర ప్రారంభమవుతుంది. అంతే తప్ప దేవునికి లోబడకపోతే విశ్వాసయాత్ర ప్రారంభం కాదు. దేవుడు ఏది చేయమని చెబితే అది చేయడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడే జీవిత యాత్ర, నిజమైన విశ్వాసయాత్ర ప్రారంభమవుతుంది. ప్రేమైన స్నేహితులారా, చాలామంది ఈ దినాలు కోరుకునేది ఏంటంటే మన జీవితంలో ఏ రోగము రాకూడదు, ఏ ఆర్థిక ఇబ్బంది రాకూడదు, ఏ నొప్పి మన జీవితంలో ఉండకూడదు, ఏ యొక్క ఇబ్బంది మన జీవితంలో ఎదుర్కోకూడదు. మన ఇంటి పక్కన వాళ్ళు బాగుండాలి, మన ఇంటి పక్కన వాడు ఎప్పుడు కూడా మనల్ని ఏమనకూడదు, మన ప్రిన్సిపాల్ గారు మనల్ని ఏమనకూడదు,
మన యొక్క సబార్డినేట్స్ మనల్ని ఏమనకూడదు. ఏ స్టూడెంట్ల మధ్యలో మనం పనిచేస్తున్నామో వాళ్ళు మనల్ని ఏమనకూడదు. బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఎప్పుడు సవ్యంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి. ఇది మనం కోరుకునేటువంటి వాళ్ళం, ప్రతి ఒక్కరు అదే కోరుకుంటా ఉన్నారు. కానీ ఇలాంటి వాటి ద్వారా దేవుని శక్తిని మీరు అనుభవించే అవకాశమే లేదు. మీకు అన్నీ సవ్యంగా ఉంటే, అన్నీ సమాధానంగా ఉంటే దేవుని యొక్క శక్తిని ఎలా అనుభవిస్తారు? మీరు అనారోగ్యం రాకపోతే దేవుని యొక్క శక్తిని ఎలా అనుభవిస్తారు? అసౌకర్యం మీ జీవితంలో కలగకపోతే దేవుని యొక్క శక్తిని మీరు ఎలా అనుభవిస్తారు? దేవుని యొక్క ప్రభావాన్ని ఎలా అనుభవిస్తారు? మీకు ఆర్థికమైనటువంటి లోటు మీ జీవితంలో కలగకపోతే దేవుని యొక్క ప్రావిడెన్స్ ఎలా ఉంటుందో, దేవుడు మీ యొక్క అవసరతని ఎలాగా తీర్చగలడో మీరు ఎలాగ అనుభవిస్తారు? ఎప్పుడైతే మన జీవితంలో ఆర్థికపరమైన లోటు ఉంటుందో, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయో, ఇరువు పొరుగు వారితో సమస్యలు ఉంటాయో, మనం పనిచేసేటువంటి సమస్యలు ఉంటాయో, మనం వెళ్తున్నటువంటి ప్రాంతంలో ఇబ్బందులు ఉంటాయో, అప్పుడే మనము దేవుని యొక్క శక్తిని మనము అనుభవించడానికి ఒక మార్గం అది. మన జీవితంలో మనం కోరుకుంటాము సాక్ష్యాలు కావాలని కోరుకుంటారు. పాస్టర్లుగా మేమేం కోరుకుంటామంటే, మీరందరూ కూడా ప్రతివారం వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. దేవుని యొక్క అద్భుతానికి, దేవుని ఆశ్చర్య కార్యాలను గురించి మీరు మాట్లాడాలని మేము కోరుకుంటాం. వాస్తవం అది, నేను కూడా కోరుకుంటాను. కానీ అది జరగాలి అంటే మొదట మీ జీవితంలో సమస్య లేకపోతే అద్భుతాలు ఏమున్నాయి, ఆశ్చర్యాలు ఏమున్నాయి, సూచక క్రియలు ఏమున్నాయి, ఏముండవు. ఇవి జరగాలి అంటే మొదట అవి జీవితంలో మనం ఎదుర్కోవాలి. మనం కదిలించబడకుండా మనమున్నటువంటి కంఫర్ట్లోనే మనం ఉండి మనం దేవుని యొక్క శక్తిని అనుభవించేటువంటి అవకాశమే లేదన్న వాస్తవాన్ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా ఇరుకు కలిగినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని బట్టి దేవుని స్తుతించండి. ప్రభా, ఈ యొక్క ఇరుకైన పరిస్థితిని బట్టి వందనాలు, అసమాధానమైన పరిస్థితిని బట్టి వందనాలు, నేను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందిని బట్టి వందనాలు, నేను ఎదుర్కొన్న అసమాధానాన్ని బట్టి వందనాలు. వీటన్నిటిలో మీ శక్తిని మీరు పరిపూర్ణం చేయమని దేవుని అడగండి. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని మీరు ఎరగటానికి మీరు మొదలు పెడతారు. ప్రేమ స్నేహితులారా, ఆ జరగడానికి కొరకే దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము దానికి లోబడ్డాడు. కాబట్టి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? ఒక సెటిల్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి సెటిల్మెంట్ లేనటువంటి వ్యక్తిగా బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక దేశం ఉన్నటువంటి, దేశాన్ని కలిగిన వ్యక్తి ఒక దేశము లేని, ఏ దేశమో తెలియని ప్రాంతానికి ఈయన వెళ్తున్నాడు. నేను అడుగుతున్నాను, అక్కడ ఉన్న బంధువులంతా అబ్రహాం గారిని అడిగి ఉంటారు, ఏమని అడిగి ఉంటారయ్యా నువ్వు బయలుదేరి వెళ్తున్నావు కదా? వాస్తవానికి ఏంటంటే తెరహు గారే, వాళ్ళ నాన్నగారే అతన్ని ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి, లోతు కూడా తనతో వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. కానీ అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరూ అబ్రహాంని అడిగి ఉంటారు, అబ్రహామా నువ్వెందుకు వెళ్తున్నావంటే దేవుడు నన్ను పిలిచాడండి, దేవుడు నన్ను గొప్ప చేస్తానన్నాడు, ఒక దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాం తానే ఉంటారు వాళ్ళందరూ, ఏ దేశానికి వెళ్తున్నావు? నాకు తెలియదండి ఆ దేశము. ఆ దేశం పేరన్న దేవుడు చెప్పాడా? చెప్పలేదండి. ఏ డైరెక్షన్లో ఉంటుందో చెప్పాడా? ఆ డైరెక్షన్ కూడా తెలియదండి. వరే పిచ్చోడా, ఏ దేశమో తెలియకుండా, ఏ దిశలో ఉంటుందో తెలియకుండా ఈ దిక్కుమాలిన తలంపు ఏంట్రా నీకు అనేవాళ్ళం మనం కదా. అలాంటి దేశానికి నువ్వు పోవడం ఏంట్రా అని అనేవాళ్ళం. నిజంగానే దేవుడు మాట్లాడాడా నీతో అనేవాళ్ళం. అవునా, దేవుడు నిజంగా నీతో మాట్లాడాడా? ఓకే, నిజంగా దేవుడు మాట్లాడి ఉంటే ఆ దేవుడు నేను ఆ దేశానికి బొమ్మని చెప్పేవాడు అంత ముందుగా దాని గురించిన వివరణ ఏమి ఇవ్వకుండా ఎలా బొమ్మంటాడ్రా అని చెప్పి మనమే సందేహాలు, అనుమానాలు అబ్రహాం గారికి కలగజేసి ఉండేటువంటి వాళ్ళం. కానీ హ్యాపీగా అబ్రహాము గారిని వాళ్ళు పోనిచ్చినట్టుగానే మనకు అనిపిస్తుంది. అబ్రహాము వాటన్నిటిని అధిగమించి తాను దేవుడు చూపించబోయే దేశానికి వెళ్ళాడు. ప్రియమైన స్నేహితులారా, విశ్వాసయాత్ర ఆల్వేస్ ఇట్ వెంచర్స్ ఇన్ టు డిఫికల్టీస్. విశ్వాసం అనేటువంటిది ఏం చేస్తుందంటే మనల్ని అభద్రతలోనికి వెళ్ళడానికి కొరకు అది ఇస్తుంది. ఒక సెటిల్మెంట్ నుండి సెటిల్మెంట్ లేనటువంటి పరిస్థితికి, ఒక స్థిరమైనటువంటి పరిస్థితి నుండి ఒక అస్థిరమైనటువంటి పరిస్థితికి, ఒక సపోర్ట్ చేయగలిగినటువంటి వారు ఉన్నటువంటి పరిస్థితి నుండి సపోర్ట్ లేనటువంటి పరిస్థితికి, ఒక మంచి భద్రత కలిగినటువంటి పరిస్థితి నుండి ఒక అభద్రతతో కూడినటువంటి పరిస్థితికి. అందుకే అబ్రహాము అన్నాడు తన భార్యతో, నేను వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిన ఎక్కడ కూడా నీవు నా యొక్క భార్యవని చెప్పొద్దు. కారణం ఏంటంటే
నన్ను చంపేస్తారు నిన్ను బ్రతకనిస్తారు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఈ దేశం నుండి వేరే దేశానికి తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి ఈ మేలు నాకు చేయమమ్మా అని చెప్పి షారమతో చెప్పిన పరిస్థితిని మనం చూస్తాం. కారణం ఏంటంటే భయం లోపల ఉంది, నన్ను చంపేస్తారేమో. వీళ్ళందరూ దేవుని ఎరగని ప్రజలు, దేవుని భయం వాళ్ళ మధ్యలో బొత్తిగా లేదు కాబట్టి నన్ను చంపితే నా జీవితానికి ఏమవుతుందో అని భయపడినటువంటి పరిస్థితి. దేవునికి లోబడిన కారణాన భయము లేనటువంటి పరిస్థితి నుండి భయపడే పరిస్థితికి వెళ్ళాడు అబ్రహాము గారు. ఒక స్థిరమైన పరిస్థితి నుండి అస్థిరమైన పరిస్థితికి వెళ్ళాడు. ఒక సిటిజన్షిప్ కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఏలియన్గా వెళ్ళినటువంటి పరిస్థితి, ఇంకో మాట చెప్పాలంటే పరదేశిగా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. ఇది విశ్వాసయాత్ర అంటే, నిజమైనటువంటి విశ్వాసయాత్ర అంటే దేవుని యొక్క మాటకి లోబడి ఒక స్థిరమైన పరిస్థితి నుండి అస్థిరమైన పరిస్థితికి, ఒక భద్రత కలిగిన పరిస్థితి నుండి భద్రత లేనటువంటి పరిస్థితికి, ఒక భయం లేని పరిస్థితి నుండి ఒక భయం కలిగినటువంటి పరిస్థితికి, ఒక డబ్బును సంపాదించగలిగినటువంటి పరిస్థితి నుండి ఏమీ సంపాదించలేనటువంటి పరిస్థితికి వెళ్ళడం అనేది విశ్వాసానికి చెందినటువంటిది. ప్రియమైన స్నేహితులారా, అలాంటి ఫెయిత్లోనికి రావాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. విశ్వాసం అంటే ఎప్పుడు డబ్బులు పొందుకోవడం, స్వస్థతలు పొందుకోవడం, ఆశీర్వాదం పొందుకోవడం వీటి గురించి మాట్లాడటం కాదు. దేవుని యొక్క మాటకి లోబడేటువంటి విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో ఆ తర్వాత అబ్రహాము జీవితంలో మనం చూస్తే విశ్వాసములో అంచెలంచెలుగా ఆయన అభివృద్ధి పొందాడు. తన యొక్క కుమారుడైన ఇస్సాకును కూడా బలిగా అర్పించడానికి తాను వెనక తీయనటువంటి పరిస్థితికి ఆయన ఎదిగాడు. దీనికి పట్టినటువంటి సమయం దాదాపు 45 సంవత్సరాలు. అనగా తన యొక్క విశ్వాసయాత్ర ప్రారంభించిన మొదలుకొని ఇస్సాకును బలిగా అర్పించడానికి పట్టినటువంటి సమయము దాదాపు 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాల ప్రయాణములో తన విశ్వాసము ఎంత బలముగా స్థిరంగా మారిందంటే దేవుడు తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమంటే హ్యాపీగా విల్లింగ్గా తన యొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రహాము వెనక తీయలేదు. ప్రేమైన స్నేహితులారా, అలాంటి విశ్వాసానికి మనం చేరువ కావాలంటే మనం దినదిన యాత్రలో దేవునితో మనకున్న సంబంధం అనుబంధం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన విశ్వాస యాత్రను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు వెంచర్ ఇన్ టు ద ఫెయిత్ జర్నీ. ఈ యొక్క విశ్వాస యాత్రలోనికి మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రారంభిస్తామో అబ్రహాములాగా మన విశ్వాసం కూడా అభివృద్ధి చెందుతుంది, మన విశ్వాసం కూడా పరిపక్వ దశలోనికి వస్తుంది. అప్పుడు మాత్రమే మన విశ్వాసము అచంచలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కృపను వింటున్నటువంటి మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి మరొకసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. దేవ, మీరు మాతో మాట్లాడినప్పుడు మాతో స్పష్టంగా మాట్లాడేటువంటి దేవుడమైనందుని బట్టి మీకు వందనాలు. మేము మా యొక్క విశ్వాస యాత్రలో మా విశ్వాసాన్ని కొనసాగించాలని కోరుతున్నారు, విశ్వాసంలో స్థిరపరచబడాలని కోరుతున్నారు, మేము విశ్వాసంలో పరిపక్వ దశకి చేరుకోవాలని కూడా మీరు కోరుతున్నారు. అబ్రహాం గారు మా యొక్క మాదిరిగా ఉన్నందుని బట్టి మీకు స్తోత్రాలు. ఏ విశ్వాసాన్ని అయితే అబ్రహాం గారు ప్రారంభించారో కొనసాగించారో పరిపక్వ దశకు చేరుకున్నారో మేము అలాగా చేరడానికి ఇక్కడ చేరున్న మా అందరికీ కూడా సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ యేసువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరు విన్న వాక్య సందేశం ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని స్థిరులుగా నిలపడానికి ప్రభు యేసుక్రీస్తు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతి ఘన మహిమలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఆదివారం జరిగే ఆరాధన కొరకు మీరు హాజరవ్వాలని కోరుకున్నట్లయితే మీరు సంప్రదించవలసిన మా చిరునామా జయోన్ వర్షిప్ సెంటర్, 5-180 9th క్రాస్, భైరవ్ నగర్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థనా విన్నపముల కొరకు మరియు అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9010930667.